ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంపై నిరసిస్తూ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలతో నిరసనతో ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ మహాత్మా విగ్రహం వరకు ఆర్ఎన్బి ప్రధాన రోడ్డుపై తెలుగుదేశం పార్టీ కడప జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి, టీడీపీ నాయకులు కర్ణాటి వెంకటరెడ్డి, పోరుమామిళ్ల సర్పంచ్ యనమల సుధాకర్, మాజీ ఎంపీడీసీ రసూల్, టీడీపీ నాయకులు సుబ్బారావు, నడిపి వెంకట సుబ్బయ్య తదితర నాయకులతో పాటు సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసనలు నినాదాలతో ర్యాలీ చేపట్టారు. కానీ నిరసన కార్యక్రమాన్ని పోరుమామిళ్ల పోలీసులు అడ్డుకున్నారు. అయినా నినాదాలతో ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి మరియు పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం చాలా దారుణమైన విషయమని వారు మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలు, అరెస్టులు ఎక్కువయ్యాయని వారు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా సీఎం జగన్ కి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని వారు హెచ్చరించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడుతుంది 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 ఆడుతుంది